ఎన్టీఆర్ జలసిరి కింద 32693 బోర్లేసి పంప్సెట్లు పెట్టాం. ఈయన కూడా మాట్లాడు 2550 పంప్సెట్లు మాత్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే ఓడిఎఫ్కి వెళ్ళాం, 18లోనే ఓడిఎఫ్ డిక్లేర్ చేసి ఓడిఎఫ్ ప్లస్ అనే కార్యక్రమంతో ముందుకు పోతే కనీసం వచ్చిన డబ్బులు స్వచ్ఛ భారత్లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లేరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు రాబోయే 5 సంవత్సరాల్లో 17500 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు అయిపోతున్నాం. ఈరోజు ఈ గ్రామంలో వానపల్లిలో ఒకటే హామీ ఇస్తున్నా, ఈ 2-3 ఏళ్లలో ప్రతి ఒక్క వీధికి సిమెంట్ రోడ్డు వేసే బాధ్యత మాది. మట్లో తిరిగే పని లేదు. ఏం తమ్ముడు, అన్ని గ్రామాలు ఇక్కడే కాదు, వానపల్లే కాదు, వానపల్లి పంచాయతీ, రాష్ట్రంలో అన్ని పంచాయతీలు చేస్తాం. 5 ఏళ్లలో మీ ఇంటికి పోవాలంటే ఎక్కడి నుంచి వచ్చినా మట్టి అంటకుండా మీ కాళ్ళు నేరుగా ఇంటికి పోయేట్టుగా చేసే బాధ్యత మాది. ఎందుకు ఇది సాధ్యం కాలేదని నేను అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇది అవుతానే సిమెంట్ డ్రైన్స్. ఏవైతే గ్రామంలో మురిక్ కాలువలు కావాలి, మురిక్ కాలువలు లేకపోతే సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఆ నీళ్లన్నీ ఇంటి ముందర ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే మురికి కాలువల పైన ప్రాధాన్యత పెడుతున్నాం. 10,000 కిలోమీటర్ల మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటాం. వానపల్లి కానీ పంచాయతీల్లో కానీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ గ్రామాలన్నింటిలో 100% మురికి కాలువలు నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన 2500 కిలోమీటర్ల బీటీ రోడ్డు వేస్తాం.